దేవనామంలో మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క నూతనమైనటువంటి నెలలో ప్రభు నవంబర్ నెలలో మనం ప్రవేశం పెట్టినందుకు మొట్టమొదటి నాన్న ప్రభుకు మహిమ కలుగునుగాక. స్టార్ట్ ద న్యూ మంత్ విత్ రైట్ బిలీవింగ్ దట్ విల్ లీడ్ టు రైట్ లివింగ్ దట్ గాడ్ హస్ ప్లాన్డ్ ఫర్ యు అండ్ మీ. మరి ఈ యొక్క మొట్టమొదటి యొక్క నెల యొక్క ప్రారంభమును సరి అయినటువంటి విశ్వాసముతో మీరు ప్రారంభించినట్లయితే సరైన విశ్వాసము మిమ్మల్ని సరి అయినటువంటి మార్గములో నడిపిస్తుంది. And this is what I had shared last week. ఈ యొక్క మాటలు మరి గత వారంలో నేను బోధించాను. On that I had given an nation, if we have right believing that we are already healed in God, we'll walk in the divine health of God. మరి స్వస్థత గురించి నేను మీకు ఒక వివరణ ఇచ్చాను. మనం వాటి విషయంలో సరి అయినటువంటి మరి జ్ఞానము ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిపూర్ణంగా మనం స్వస్థత పొందుకుని ఉన్నాం. ఓకే, దిస్ ఈస్ నాట్ అ టాపిక్ ఫర్ హార్ట్ ఆఫ్ గాస్పెల్, సో ఐ విల్ బి జస్ట్ గివింగ్ ద వర్సెస్ దెన్ ఐ విల్ ప్రొసీడ్ విత్ మై టాపిక్. మరి కొన్ని వచనాలను ఇచ్చి మీకు మేము ముందు కొనసాగుదాం. ప్రాస్పెరిటీ ఐ హడ్ షేర్డ్ లాస్ట్ టైం. No, Pastor Garu. No. Okay, you can note down the verses on prosperity. Psalms 84:11. 84:11. Romans 8:32. Roma 8:32. 2 Corinthians 8:9. 2 Corinthians 8:9. And Ephesians 1:3. Ephesians 1:3. You all can read and you can do your exercise on that. I'll not be explaining. Then we paina nen vivarinchatledu, meere chadivi dini oka vivaranam meer telusukondi. Or some other time I'll just explain on that. Lekapothe epina samayam unnappudu nen vivaristanu. Now next subheading will be wisdom. Oka subheading vachesi dhyanamu. Like I've told, healing, prosperity, now wisdom. మొట్టమొదటిది మరి స్వస్థత గురించి మనము నేర్చుకున్నాం. రెండవదిగా ఈ యొక్క ఐశ్వర్యం గురించి, ఆశీర్వాదం గురించి మనం చూసాం. మూడవదిగా మరి జ్ఞానం గురించి మనం చూడబోతున్నాం. డానియేలు 2:20. డానియేలు 2:10. యు ఆల్ ఆర్ రైటింగ్ డౌన్ రైట్? రాస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ కొరింథియన్స్ 1:30. మొదటి కొరింథీ 1:30. 2 కొరింథియన్స్ 4:6. 4:6. 2 కొరింథీ 4:6. ఎఫెసియన్స్ 1:17-18. ఎఫెసి 1:17-18. జేమ్స్ 1:5. యాకోబు 1:5. ఓకే, దిస్ ఆల్ దెన్ ప్రాస్పర్ ద వర్సెస్ లైక్ ప్రాస్పర్ ఈ యొక్క వచనాలు మరి యొక్క ఐశ్వర్యం గురించి, అభివృద్ధి గురించి రాయబడి ఉంటాయి. సో ఆల్ దిస్ వర్సెస్ ఐ హవ్ గివెన్ ఇస్ యు స్టడీ అండ్ వెన్ యు హావ్ ద రైట్ బిలీవింగ్ దట్ విల్ లీడ్ టు రైట్ లివింగ్ దట్ గాడ్ హస్ ఆల్రెడీ ప్లాన్డ్ ఫర్ యు అండ్ మీ. మరి ఈ వచనాలన్నీ కూడా మీరు సరి అయినటువంటి విశ్వాసంలోనికి మిమ్మల్ని నడిపిస్తాయి. ఎప్పుడైతే మీరు సరి అయినటువంటి విశ్వాసంలో మరి నమ్ముతారో ఖచ్చితంగా మీ జీవితం సరి అయినటువంటి మార్గంలో నడుస్తుంది. బేసిక్లీ వాట్ వీ డూ ఈస్ if we practice his presence in our life, mari maraku jagetatvatu vishayam endante eppudaithe manam ayana jeevithanni jeevinchadam manamu mari alavarchukuntamo practice chestamo, it will increase our conscious that he is with us. Mari ayana manatho unnadu annatvanti aika bhavamu mari manaku abhivruddhi chindutundi, and then we'll start experience his presence in our life. అంతేకాకుండా ఆయన యొక్క ప్రసన్నతను మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. I have given that writing, you can note down that if we practice his presence, then what happens, it will increase our conscious, then what happens is we'll experience his presence. నేను స్క్రీన్లో మీకు రాసి పెట్టాను. ఎప్పుడైతే మనము ఆయన యొక్క గుణగణాలను మనము అలవర్చుకుంటామో అప్పుడు మన జీవితంలో అది ప్రాక్టీస్ చేసినప్పుడు అది పూర్తిగా మనం దాని వల్లే మనం నడుచుకోగలుగుతాం. మీన్స్ వాట్? యు
consciously you remind yourself God is in us and he is moving through you. మరి దేవుడు నాలో ఉన్నాడు, ఆయన నా ద్వారా చలిస్తున్నాడు అన్నటువంటి ఒక గమనిక ఆలోచన అనేది మనకు ఉంటుంది. And when you're conscious of that every moment, not only when you're sitting and studying Bible or having a meeting like this, చూడండి ఎప్పుడైనా అప్పటికి కూడా మరి ప్రతి విషయంలో కేవలం మరి బైబుల్ చదువుతున్నప్పుడో లేకపోతే ఇలా వాక్యాన్ని వింటున్నప్పుడో కాదు, కానీ లైక్ హీబ్రూస్ 13:5 says he'll never leave you nor forsake you. If you're conscious that God has never left you and he's with you, like he's holding you and he's walking with you, మరి హెబ్రీ 13:5 ప్రకారంగా మరి నేను విడవను నిన్ను ఎడబాయను అన్నటువంటి వాక్య ప్రకారంగా అలాంటి ఒక ఆలోచనతో ఆ యొక్క ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు మనము నీ నా దేవుడు ఎన్నడు విడవడు ఎడబాయడు అన్నటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగుతాం. And then when you are going through a problem, you'll tell, hey, this is nothing because God is with me. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఈ సమస్య నన్ను ఏమి కూడా చేయలేదు ఎందుకంటే దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్నటువంటి ఆలోచనలో మనం ముందు కొనసాగుతాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ గాడ్ ఇస్ విత్ us, when in a crisis we will tell, oh, now what should I do that God will come in me. But when you are conscious that God is with you, it will be easy to walk over the issue. చూడండి ఒకవేళ ఇలాంటి ఆలోచన దేవుడు నాతో లేడు అన్నటువంటి ఆ యొక్క జ్ఞానం మనలో లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఓ ఈ సమస్యను నేను ఏం చెయ్యాలి అన్నటువంటి పరిస్థితిలో మనం భయపడతాం, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు అని ఎప్పుడైతే మనం ఆ ఆలోచన కలిగి ఉంటామో ఖచ్చితంగా సమస్యలో మనకి నాకు నా ప్రభు నాకు తోడుగున్నాడు, నేను దీన్ని జయించగలను అన్న విశ్వాసము మనకు వస్తుంది. We will get into my topic, okay? ఈ సమయంలో మన అంశంలోకి మనం వద్దాం. I'll take King David example to tell what I'm trying to tell, then we'll get into the topic. మరి రాజైనటువంటి దావీదు గురించి మనం ఈ సమయంలో నేర్చుకుందాం, ఆ తర్వాత మనము టాపిక్ లోకి వెళ్దాం. The reason I'm taking King David is known as man after God's own heart. ఎందుకు నేను రాజైనటువంటి దావీదు నేను ఉదాహరణ తీసుకుంటున్నాను అంటే మరి రాజైనటువంటి దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా పిలువబడ్డాడు. See, when I took the heart of gospel or essence of gospel, what I told. చూడండి మరి నేను ఈ యొక్క సువార్త యొక్క హృదయము సువార్త యొక్క దానికి మూలాధారము ఏంటని చెప్పాను. At said from Romans 1:1-3. Roma 1:1-3 varaku meeto panchukunnanu suvartha yokka hrudayamu suvarthaku mooladharam evaru. Good news. Okay, Sister Kirti, tell. Yeah, praise God. Yeah, the good news of God, from God to the people. చూడండి ఆ యొక్క మంచి సమాచారము అనగా శుభవార్త దేవుని యొద్ద నుండి దేవుని నుండి ప్రజలకు ఇవ్వబడ్డది. అండ్ దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాస్పెల్ అండ్ దట్ ఈస్ రివీల్డ్ ఇన్ క్రైస్ట్. అదే సువార్త యొక్క హృదయం అయి ఉంటుంది, అది మరి క్రీస్తులో మనకు బయలుపరచబడింది. వి ఆల్ టెల్ వి నో గాడ్, మనం అందరం కూడా చెప్తాము దేవుడు మనకు తెలుసని. And why I took the character of David is David knew the heart of God. Enduku nenu David yokka vishayamlo nenu teeskunnanu anante mari David ku devuni yokka hrudayam aa ika hrudayam anedi baaga ardham chesukunnadu. He is the one person who understood the true nature or character of God. Chudi devuni yokka nijamaina swabhavamu aa ika David ardham chesukunnadandi. That's the reason in Psalms 107:1 he says, కీర్తనలు 107:1 వచనంలో ఆయన చెప్తున్నారు. Can someone read? ఎవరైనా ఒకరు చదవండి 107:1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము.
The same is there in so many psalms. You can just write down that. Okay. Chandi screen lo chupistunnattuga ee maatlu aneka vachanallo unnai. Daichesi raaskondi. So what David is saying, give thanks to God, Lord, for his good. Chandi mari Yehova dayaludu aayanaku krutagnata stutulu chellinchudi. Good is not something that God possesses. మరి మంచితనము అనేది మరి దేవుడు కలిగి ఓకే నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐఎమ్ గుడ్ చూడండి మరి మీ ముందు నేను మంచిగా కనబడతాను బట్ బ్యాక్ సైడ్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ పర్సన్ కానీ మరి మరొక విధానంలో అనగా కనబడని సమయంలో మరి నేను మంచివాడిని కాదు. So you will tell Alex is good when he's in meeting, but outside the meeting he's a bad person. Chandi ma appudu meer cheptaru mari meeting lo unnappudu Alex garu manchi varu kaani mari meeting baita mari ayina manchi varu kaaru ani meer cheptaru. Or in other words, Alex possesses good character when he's in front of us, but outside he is different. Lekapothe inko maatalu cheppalante mari andari mundu Alex garu మరి మంచి ఆ యొక్క గుణగణాలను చూపిస్తారు కానీ మరి ఎవరు లేనప్పుడు అది చూపించలేరు. You understood? In the same way, God is not someone who possesses good sometime. అదే రీతిగా దేవుడు కూడా ఏదో మరి కొద్ది సమయాన్ని బట్టో ప్రవర్తన బట్టో గుణగణాలను ఆయన చూపించే దేవుడు కాదు. Or good is not something that God does based on you do something good. మంచితనం అనేది ఏదో మన యొక్క చేస్తున్నటువంటి మన యొక్క ప్రవర్తన బట్టో మన యొక్క క్రియలను బట్టో ఆయన మంచిని చేసేటటువంటి దేవు కాదు. Or good is not one of the qualities of God. మరి ఈ మంచితనం అనేది దేవుని యొక్క ఒక క్వాలిటీ కాదు. గుడ్ మీన్స్ గాడ్. గాడ్ మీన్స్ గుడ్. చూడండి మంచి అంటే దేవుడు, దేవుడు అనగా మంచివాడు. దట్ మీన్స్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ఎనీథింగ్ గుడ్, దేర్ ఇస్ నో అదర్ గుడ్ దెన్ గాడ్ హింసెల్ఫ్. చూడండి ఏదైనా మంచి ఉంది అని మనం అనుకున్నట్లయితే ఇంకా అది ఎవరో కాదు కానీ, లేకపోతే మంచి అనేది మనం ఊహిస్తున్నామంటే అది దేవుడు తప్ప ఇంకా మరి ఏది కూడా లేదు. ఆర్ ఇఫ్ యు థింక్ ఆఫ్ గాడ్ యు థింక్ ఓన్లీ గుడ్నెస్ ఆఫ్ హిమ్. దేవుడిని గురించి దేవుని గురించి మనం ఆలోచిస్తున్నామంటే కేవలము ఆయన మంచితనము వెంటనే ఆయన మంచితనము గురించి మనం ఆలోచిస్తున్నాం. మీన్స్ ఇఫ్ యు థింక్ ఆఫ్ గుడ్ ఈక్వల్ టు గాడ్, గాడ్ ఈక్వల్ టు గుడ్ అనగా మనము గుర్తుంచుకోవాలి ఈ యొక్క మంచితనము దేవునితో సమానమైనది. దేవుడు అన్నప్పుడు ఈ మంచితనము ఈ రెండు కూడా రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఆర్ గుడ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ గుడ్. ఇంకో విధానంలో చెప్పాలంటే మంచివాడు దేవుడు అయి ఉంటున్నాడు, దేవుడు మంచి అయి ఉంటున్నాడు. Why I'm repeating this again and again and again is the Satan, the religion has told that God may be good one day, may be bad one day, we do not know, we are not sure. That's a wrong understanding. I want to drill in your heart, good means God, God means good. చూడండి ఎందుకు నేను పదే పదే మీకు ఈ మాటను నేను చెప్తూ ఉన్నాను అని అంటే, చాలా సార్లు మనం అనుకుంటాం దేవుడు ఒకసారి మంచివాడు, మరొకసారి కోపగస్తుడు, లేకపోతే మంచివాడు కాదు అని. మరి ఏదైతే మతము ఏదైతే ఇప్పటి వరకు ఆ మతపరంగా మన హృదయంలో స్థిరపరచబడ్డాయి ఆ మాటలు, అవన్నీ కూడా వెళ్ళిపోవాలని. దేవుడు అంటే మంచివాడు, మంచి అంటే దేవుడు, ఈ మాటను మన హృదయంలో స్థిరపరచబడాలని నేను చెప్తూ ఉన్నాను. When you're sure that God is good, then only you'll believe the good news of God to you and me. చూడండి ఎప్పుడైతే దేవుడు మంచివాడు అన్నటువంటి నిర్ధారణ మనం కలిగి ఉంటామో, అన్న యొక్క ఆలోచన మనం నమ్ముతామో, అప్పుడే ఖచ్చితంగా ఈ సువార్త గురించి కూడా మనం నమ్ముతాం. Though the good news is there, but if a God is not a good God, then you will think that this good news is with some personal advantage or he has some plan for this good news.
చూడండి, మంచి ఈ సువార్త యొక్క శుభవార్త అనేది, మంచి వార్త అనేది మనకు తెలిసినప్పటికీ కూడా దేవుడు మంచివాడు కాదో మనం తెలుసుకోకపోతే ఇది కేవలం ఎప్పుడో ఒకసారి దేవుడు వాడతాడేమో అన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. లైక్ వీ కెన్ సీ ద ఫైనాన్సర్స్ ఆర్ ఓకే వెరీ గుడ్ ఎగ్జాంపుల్ దే గివ్ దే విల్ టెల్ నో నో యు కెన్ టేక్ 1 lakh rupees ఇట్ విల్ బి వెరీ లెస్ ఇంట్రెస్ట్ బట్ దేర్ ఇంటెన్షన్ విల్ బి టు టేక్ హోల్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ. చూడండి అనగా ఇది ఎలా ఉంటుందనంటే ఓకే మీరు 1 lakh rupees తీసుకోండి చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వడ్డీ ఉంటుందని చెప్తారు, కానీ వాళ్ళ వెనక వాళ్ళ ఆలోచన ఏంటి, పూర్తిగా మీ యొక్క ప్రాపర్టీ మొత్తం మీ ఆస్తి మొత్తం తీసుకోవాలని వారు ఆలోచిస్తారు. Our God is not that. He is a good God. He is blessing you, he is healing you, he is prospering you, nothing for his own benefit but to experience his goodness. చూడండి మన దేవుడు అలాంటి వాడు కాదు, మరి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటున్నాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా సమృద్ధిగా జీవింపచేస్తున్నాడు. ఇది కేవలము తన యొక్క స్వార్థం బట్టి కాదు, కానీ కేవలం మిమ్మలను ఆయన అభివృద్ధి చేయాలని, తన యొక్క మంచితనాన్ని చూపించాలని మాత్రమే ఆయన చేస్తున్నాడు. When you are confident of that goodness, then every moment you will trust that he will work good for you. చూడండి ఆ దేవుని యొక్క మంచితనము విషయంలో మనం ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు, ఖచ్చితంగా దేవుడు మంచివాడు అని మనం తెలుసుకున్నప్పుడు you will anticipate always good in your life. ప్రతి విషయం ప్రతిసారి కూడా మన జీవితంలో ఆ మంచితనాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. Are you receiving something what I'm telling? It's a very important thing. మరి అర్థమవుతుందండి చెప్పేటటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. Yes, Pastor Garu. Praise God, praise God. Okay, I'll give an example again of David itself. దావీదు విషయంలో ఒక ఉదాహరణ ఇస్తాను. Actually, Saul was the king of Israel. మరి ఇజ్రాయెల్కు సౌలు రాజుగా ఉన్నాడు. Once Saul, the anointing of God went off from Saul, David became the king of Israel. మరి ఒక్కసారిగా మరి సౌలు నుండి దేవుని అభిషేకం వెళ్ళిపోయిన తర్వాత రాజుగా మరి దావీదు రాజుగా అయ్యాడు. బికాజ్ డేవిడ్ వాస్ వాకింగ్ యాస్ గాడ్ వాంట్స్, దేర్ వాస్ పీస్, దేర్ వాస్ ప్రాస్పెరిటీ ఇన్ ద ఇజ్రాయెల్ నేషన్ దట్ టైం. మరి ఎప్పుడైతే దావీదు రాజుగా ఉంటున్నాడో ఇజ్రాయెల్ దేశంలో సమాధానము నెమ్మదితో పరిపాలిస్తూ ఉన్నాడు. వి ఆల్ నో ద స్టోరీ, సో ఐ విల్ నాట్ గెట్ ఇంటూ దట్, బట్ ఐ విల్ జస్ట్ గివ్ యు ఎ హింట్. మరి మీ అందరికి ఇక స్టోరీ తెలుసు కాబట్టి దానిలోకి నేను వెళ్ళట్లేదు, క్లుప్తంగా నేను చెప్తాను. So one day instead of going for war he was relaxing, that time he saw Bathsheba. మరి యుద్ధానికి వెళ్ళేటటువంటి సమయంలో మరి దావీదు విశ్రమిస్తున్నటువంటి సమయంలో ఆయన బత్షెబాను చూశాడు. Okay, so we know the character David, Bathsheba, her husband Uriah and prophet Nathan. Okay, మరి ఈ నలుగురి గురించి మనకు తెలుసు, తన భర్త మరి యూరియా, నాతాను ప్రవక్త. ఓకే, నౌ ఐ యామ్ కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ షోయింగ్ గాడ్ ఇస్ గుడ్. ఓకే, మరి దీనిలో దేవుడు ఎంత మంచివాడో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ నేను చూపిస్తాను. ఐ యామ్ నాట్ గివింగ్ యు లైసెన్స్ టు సిన్. చూడండి మరి మీకు పాపం చేయమని నేను లైసెన్స్ ఇవ్వట్లేదు. బట్ ఐ యామ్ గోయింగ్ టు షో యు ఎ గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్. కానీ నేను మరి దేవుడు ఎంత మంచివాడో చూపించాలనుకుంటున్నాను. ఓకే, as per the mosaic law, David is destined for death sentence not one, three times. చూడండి మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారము దావీదు ఒక్కసారి కాదండి 3 సార్లు మరణించేటటువంటి ఆ యొక్క శాసనం ఉంది, ఆజ్ఞ. He took a wife of his own army captain or soldier. మొట్టమొదటిగా తన యొక్క సైనికుడి యొక్క భార్యను తను తీసుకున్నాడు. మీనింగ్ హీ హ్యాడ్ అన్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఫర్ సిన్, అనగా అక్రమ సంబంధమును ఆమెతో కలిగి ఉన్నాడు పాపం చేయడానికి. నెక్స్ట్, థింకింగ్ నో వన్ ఎల్స్ నోస్, హీ స్కీమ్ హింసెల్ఫ్ అండ్ హీ మేడ్ ఒరియా యాజ్ ద ఇన్ ద ఆర్మీ. అంతేకాకుండా మరి తనను చంపడానికి మరి యూరియాను ఆ యుద్ధంలో ముందు పెట్టాడు. As per the law at that time, if anyone is just married, they should be with wife, but they should not go for the army. మరి ఆజ్ఞ ప్రకారముగా వివాహమైనటువంటి వారు వారి యొక్క భార్య తోటే వారు ఉండాలి, కానీ యుద్ధానికి వెళ్ళడానికి లేదు. Not only he sent him there, but he ensured that his skill in that. కేవలం పంపించడం మాత్రమే కాదు యుద్ధానికి, అంతేకాకుండా యుద్ధంలో మరణించాలని ముందు స్థానంలో వరుసలు నిలబెట్టాడు.
And as if showing to the world, in compassion, he married her, but actually he had lust towards her, so he took her. చూడండి, బయటకు చూపించడానికి, లోకానికి చూపించడానికి మాత్రం ఏదో భర్త చనిపోయాడు కదా అని నేను ఏదో చేసుకుంటున్నాను అన్నట్టుగా చూపించాడు. కానీ ఆ ఇక రహస్యమైంది ఏంటి అని అంటే ఆమె పట్ల ఒక ఆయన వాంఛ, దురాశ, వాంఛ కలిగి ఉన్నాడు. సో యాజ్ ఫర్ ద లా, ఇఫ్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్ హి హస్ టు బి స్టోన్ టు డెత్. చూడండి, మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన చేసిన ఈ తప్పులన్నిటికీ కూడా రాళ్లతో రువబడి చంపబడాలి. Okay, but he is happily sitting in his palace. He is really leading the nation. అయినప్పటికీ కూడా దావీదు చాలా ప్రశాంతంగా ఆయన యొక్క రాజ్యంలో కూర్చొని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. That's the time prophet Nathan comes and meets him. ఆ సమయంలోనే నాథాను ప్రవక్త వచ్చి మరి ఆయన దావీదును కలిశారు. And he tells a story that is in 2 Samuel chapter 12. రెండో సమయంలో 12 అధ్యాయంలో తను ఒక స్టోరీని చెప్తారు. అండ్ వెన్ ఐమ్ టెలింగ్ ద స్టోరీ యూ జస్ట్ విజువలైజ్, ఓకే, డేవిడ్ ఇస్ సిట్టింగ్ ఇన్ హిస్ ద థ్రోన్ అండ్ ద ప్రొఫెట్ కమ్స్ అండ్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. చూడండి, నేను చెప్తున్నప్పుడు ఈ మాటలు మీరు ఊహించండి. ఈ యొక్క సందర్భమును దావీదేమో సింహాసనం పైన కూర్చున్నాడు, ముందు నాథాన్ ప్రవక్త నిలబడ్డాడు. హూ ఇస్ ప్రొఫెట్ నాథాన్? నాథాన్ ప్రవక్త ఎవరండి? He is the one who anointed David, right? Evaraithe Davidunu abhishekinchadu. Yes or no? Am I right? Samuel abhishekistaru. Samuel sir. Yeah. Correct. So you all know the story. Praise God. You all are awake. Okay? Yeah. Okay, so Nathan comes and he looks at David and he tells a story. మరి నాథాన్ ఎప్పుడైతే వచ్చి దావీదును చూసి ఒక కథను చెప్తారు. He tells a story that a very rich man who had lot of herds in his house, he was enjoying that and he was staying there. మరి ఒక మంచి ధనవంతుడు తనకు అన్ని ఆస్తితో మరి తను సంతోషిస్తూ ఉంటున్నాడు గొర్రెలతో. Yeah, in front of his house, the other side, there was a small herd, a poor man who had only one sheep. మరి అతని ధనవంతుడికి ఎదురుగా ఒక పేదవాడు కేవలం ఒక గొర్రెను కలిగి ఉన్నాడు. అండ్ సమ్ గెస్ట్ కమ్స్ టు దిస్ రిచ్ మ్యాన్స్ హౌస్ అండ్ దే విల్ బి ఎంజాయింగ్. మరి ఒక ధనవంతుడి యొక్క గృహంలో మరి యొక్క గెస్ట్ రావడం ద్వారా, బంధువులు రావడం ద్వారా మరి వారందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. సో హీ విల్ టెల్ హిస్ సర్వెంట్, డు వన్ థింగ్, గో టు ద అదర్ హౌస్ దేర్ హూ హస్ ఓన్లీ వన్ షీప్, కిల్ దట్, బ్రింగ్ ఇట్ సో దట్ వి కెన్ హావ్ ఎ పార్టీ. మరి మనము మరి పార్టీ చేసుకోవడానికి మరి నీవు వెళ్ళి ఆ యొక్క ఆ పేద ఇంటిలో ఉన్న ఒక్క గొర్రె, ఆ పేదవాడికి ఉన్నటువంటి ఆ ఒక్క గొర్రెని చంపి తీసుకొని రండి, దాని ద్వారా మనము మరి విందు చేసుకుందామని చెప్పాడు. Now David, who's a very good God who gives good justice, the moment he heard the story, he got angry. He told, as long as Lord lives, this man should be surely killed. మరి వెంటనే దావీదుకు చాలా కోపం వచ్చేసింది. ఆ వెంటనే మరి తను మరి ఈ మనుషుడు బ్రతకకూడదు, అలా అన్యాయం చేసిన మనుషుడు బ్రతకకూడదు, చంపబడాలి అని చెప్పాడు. And the poor man, fourfold richness should be blessed to him. మరి ఆ పేదవాడికి మరి నాలుగంతలుగా మరి ఆ ఇక దీవెన అందించబడాలి. This is nothing but in 2 Samuel 12:55-6. Okay. రెండో సమయలు 12 అధ్యాయం 5-6 వరకు ఈ మాటలు ఉన్నాయి. స్టోరీ ఇస్ ఓవర్, నౌ యు కెన్ రీడ్ బైబిల్. దెన్ వాట్ డస్ ప్రొఫెట్ నాథన్ సేస్? ఇప్పుడు మరి ప్రవక్త అయిన నాథాను మరి ఏమని చెప్తున్నాడు? వర్స్ 7, కెన్ సమ్ వన్ రీడ్? 7 వచనాన్ని ఒకసారి చదవండి. నాథాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇజ్రాయేలీయుల దేవుడైన. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి. సో బేసికలీ ప్రొఫెట్ నాథాన్ టెల్స్ దట్ మ్యాన్ ఇస్ యు. మరి ఇక్కడ నాథాన్ గారు చెప్తున్నారు, ఆ మనుషుడవు నీవే. డేవిడ్ హడ్ టోల్డ్, ఇఫ్ ఎనీవన్ డస్ ఇన్ జస్టిస్ హి హస్ టు బి కిల్డ్.
ఇప్పుడు దావీదు ఏమన్నాడు, ఎవరైనా అన్యాయం చేసినట్లయితే నిశ్చయముగా అతడు మరణ పాత్రుడు, అట్ట చంపబడాలి అని చెప్పాడు. So prophet told that person who has done wrong is, you had many wives but you took the one wife that one person had and so you are destined to be killed. మరి నాథాన్ అన్నాడు, అవును నీకు ఎంతో మంది భార్యలు ఉన్నారు, అయినప్పటికీ కూడా నీ యొక్క సైనికుడు భార్యను, ఆయన అతనికి ఉన్నటువంటి ఒక భార్యను నీవు తీసుకున్నావు, కాబట్టి దానికి ప్రతిగా నువ్వు మరణ పాత్రుడు. And he continues in verse 9 to 11. Sister, can you read 9 to 11? 9 నుండి 11 వరకు చదవండి. What are the mistakes he's telling? You can hear that. నేను యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి, హిత్తీయుడను ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవతని చంపితివి గదా, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువాని అప్పగించేదను. So here prophet is telling, because you defiled God, because you went away from God, your anointing will be taken away and you will be killed evil will rise in your house. Chandi, neevu devuni maatanu nirlaksham chesinanduna, devuni maata vinakapodam dwara mari nee intilo sada kaalam yuddhamu kalugunani akkade selavistu unnadu. You did it secretly, but it will be done openly. నీవైతే రహస్యంగా ఈ పాపాన్ని చేసావు, కానీ మరి నీ కుటుంబం ద్వారా ఇది మరి బహిరంగంగా ఈ పాపము చేయబడుతుంది. Till here this incident you would have heard many times in your church. అండ్ ఇప్పటి వరకు మీ యొక్క మరి మందిరాల్లో ఈ యొక్క వాక్యాన్ని మీరు చాలాసార్లు విని ఉండొచ్చు. Okay, now but a very important lesson for you and me is what I'm coming to. మరి నేనేం చెప్పబోతున్నాను అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. As I told, David is a man out of God's own heart. He knows God's heart. చెని ప్రారంభం నేను చెప్పాను, మరియు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వ్యక్తి. Why? Maybe next time after this topic, if I'm taking, Brother Rajesh, you can note down 3 kings. If I tell the story, you'll understand about this very well. ఈ యొక్క ముగ్గురు రాజుల గురించి ఆ తర్వాత ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత దాని గురించి నేను వివరిస్తాను. Okay, that is King Saul, King David, King Absalom. మరి సౌలు రాజు కొరకు, మరి దావీదు రాజు కొరకు, అబ్షాలోం రాజు కొరకు. I'll tell in short what happened. The problem with these two people is they did mistake, but they never acknowledged their mistake and they tried to debate with God. But King Saul, David, he didn't argue with God, but he acknowledged and he asked God forgiveness. చూడండి, ఈ సౌలు రాజు తర్వాత అబ్షాలోం రాజు వీరిద్దరి జీవితంలో జరిగింది ఏంటి అని అంటే, వీరు చేసినటువంటి ఆ యొక్క తప్పుకు లేకపోతే మాట వినందుకు పాపం చేసినందుకు వీరిద్దరు కూడా అది గుర్తించలేదు, పశ్చాత్తాప పడలేదండి, కాబట్టే వారు పడిపోయారు, మరణించారు. దావీదు విషయంలో చూసినట్లయితే తను చేసినటువంటి తప్పుకు దేవునితో మరి ఎదురు మాట్లాడక తను పశ్చాత్తాప పడ్డాడు. David knew for the mistakes he did, he is destined for death. But what he did, immediately he knelt down and he cried and he told, God have mercy on me. మరి దావీదైతే తను చేసినటువంటి పాపములకు తప్పులకు మరణ పాత్రుడు, కానీ వెంటనే తను చేసినటువంటి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వెంటనే మోకరించి ప్రభువా నా పైన కనికరం చూపించండి అని మరి ఆయన ప్రార్థించగలిగాడు. Means what? In the palace, he's sitting in his throne, there the prophet comes, he tells, immediately from his throne he comes down, he kneels down in front of everyone and he tells, yes, I have no excuses, God, I have sinned against you, forgive me. చూడండి, అంటే ఏంటి, తన యొక్క సింహాసనం పైన తను ఉన్నాడు,
ఎదురుగా నాతన ప్రవక్త వచ్చి తను చేసిన తప్పేందో చూపించాడు. వెంటనే అందరి ముందు తను దాచిపెట్టుకోకుండా అందరి ముందు వచ్చి మోకరించి, దేవా ఇది నేను చేసిన పొరపాటే, నా పొరపాటే, నా తప్పే అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. He did not deny, he did not give any excuses for that, but he was not ashamed that I am a king, but he knew that I cannot hide from God, and he told, I sinned against you. చూడండి, మరి ఆ విషయంలో ఆయన చేసిన ఆయన చెప్పినప్పుడు తప్పించుకోవాలి, లేకపోతే ఏమైనా అబద్ధాల మాటలు చెప్పవచ్చు, కానీ అలా ఏమి చెప్పకుండా, అవును నేను నీ దృష్టి ఎదుట, నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, కాబట్టి నాకు తెలుసు నీ ఎదుట, నా నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించండి అని దావీదు బతిమలాడుతూ ఉన్నాడు. And the word he uses, I sinned against you. ఆయన ఇక మాట ఉపయోగించాడు ఏంటంటే, నీ దృష్టి ఎదుట, నీ నీకు నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. But actually, if you see in the flesh, he has sinned against all these two people. చూడండి, మరి శారీరకంగా చూసినట్లయితే ఆ ఒక ఇద్దరుగా వారు పాపం చేశారు. బట్ డేవిడ్ న్యూ దట్ దో హి హస్ ఫిజికలీ డన్ ఇట్స్ యాక్చువల్లీ హి ఇస్ సిన్నింగ్ అగైన్స్ట్ గాడ్ అండ్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ గెటింగ్ హర్ట్ సో హి రిపెంటెడ్. చూడండి, తను శారీరకంగా చేసినటువంటి పాపం అది ఎవరికి తెలియకపోవచ్చు, ఇద్దరు మధ్యనే ఉండి ఉండవచ్చు, కానీ తను తను విశ్వసించేది దేవుడికి ఎదుట నేను పాపం చేశాను అని తను పశ్చాత్తాపడుతున్నాడు. See, the verse 11, we saw that Prophet Nathan is telling that you will be eliminated or you will be killed. ఇక్కడ మన నాథన్ ప్రవక్త చెప్తున్నట్టు మాట ఏంటంటే, నీవు మరణిస్తావు అని చెప్తూ ఉంటున్నాడు. But the moment he repented, see verse 13, can someone read? కానీ ఎప్పుడైతే తను పశ్చాత్తాపడ్డాడో చూడండి 13వ వచనం. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. డేవిడ్ న్యూ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. డేవిడ్ న్యూ, ఇఫ్ ఐ జస్ట్ టెల్, ఇఫ్ ఐ రియలీ అక్నాలెజ్ దట్ yes, I walked against your will, you are a compassionate, loving God who will forgive and he'll restore me back. చూడండి, దావీదుకు బాగా తెలుసండి, దేవుని హృదయం దావీదు తెలుసుకున్నాడండి. ఆ నేను తప్పు చేశాను అయినప్పటికీ కూడా నా దేవుని ఎదుట నేను పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఆయన నన్ను క్షమిస్తాడు, పరిహరిస్తాడు, నా పాపాన్ని పరిహరిస్తాడని గుర్తించాడు. దట్ కింగ్ సౌల్ డిడ్ న్యూ, కింగ్ అబ్సలోం డిడ్ న్యూ, సో దే వర్ గివింగ్ ఎక్స్క్యూజెస్. చూడండి, సౌలు రాజు దీన్ని గుర్తించలేదు, అబ్షాలోం రాజు కూడా దీన్ని గుర్తించలేదు, కాబట్టి వారు చేసిన తప్పును ఒప్పుకోకుండా మరి దానికి వారి యొక్క పరిష్కారాలు అలా నెపములు చెప్తూ ఉంటున్నారు. బట్ డేవిడ్ న్యూ ద గుడ్నెస్, ద మర్సీ, ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్, సో హి అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ కాన్ఫిడెంట్లీ. మరి దావీదు చాలా బాగా తెలుసండి, దేవుని యొక్క మంచితనం ఏంటో, దేవుని యొక్క క్షమాపణ గుణం ఏంటో, దేవుని యొక్క గుణ లక్షణాలను ఎరిగినటువంటి దావీదు మాత్రము అద్భుతంగా ఈ పనిని చేసి చూపించాడు. So in all the Psalms we can see Lord is goodness, Lord is good, God's goodness and all, it's all basically because he knew this God is a good God. చూడండి, మరి కీర్తనల్లో ఎక్కువగా మనం చూస్తాం దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమగలవాడు అని మాటలు ఎక్కువగా మనం చూస్తాం. ఎందుకు అని అంటే దావీదు బాగా దేవుని యొక్క గుణగణాలను ఆయన తెలుసుకున్నాడు. In Telugu you may not find out, but in English Bible some words will be written in italic. మరి తెలుగులో మీకు కనబడకపోవచ్చు, కానీ మరి ఇంగ్లీష్ లో చూసినట్లయితే మరి కొన్ని మాటలు ఇటాలిక్ భాషలో రాయబడి ఉన్నాయి. మీన్స్ వాట్? అస్లాంటింగ్ అనగా ఇలా ఒక సైడ్ గా రాయబడి ఉన్నాయి. సో దట్ వై దే పుట్ ఇన్ ఇటాలిక్ ఈస్ ఫర్ us to అండర్స్టాండ్ దట్ వాస్ రియలీ నాట్ ఇన్ బైబుల్ ఇన్ ద మెయిన్ మ్యాన్స్క్రిప్ట్ బట్ ఇట్స్ యాడెడ్ ఫర్ us to అండర్స్టాండ్. మరి ఎందుకు వారు పెట్టారు అంటే మెయిన్ వైపులో లేకపోయినప్పటికీ కూడా మనకు అర్థం కావడానికి అలా ఒక వ్యత్యాసంగా వారు రాసి పెట్టారు. సో విత్ దట్ ఇన్ మైండ్, ఇఫ్ యు సీ ఇన్ సామ్స్ 107 వాట్ వి సా, ప్రైజ్ ద లార్డ్ ఫర్ హిస్, హీ ఈస్ గుడ్నెస్, ఇట్స్ నాట్ యాక్చువల్లీ హిస్ గుడ్నెస్. ఐల్ రైట్ అండ్ షో యూ, దెన్ యూల్ అండర్స్టాండ్. వన్ సెకండ్.
praise the Lord, he is good. That's what is there in the Bible. But actually it will be, praise the Lord, his goodness. Reference is there, sir? Psalms 107. I'm talking about that, yeah. What I'm telling is added for our understanding. But praise God for his goodness. మన యొక్క అర్థం మనకు అర్థం కావడానికి ఆయన ఆయన దేవునికి కృతజ్ఞ యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఓకే, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అలాగే ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని యొక్క మంచితనము ఆయన అంతేకాకుండా దేవుని యొక్క మహిమ అయి ఉంటుంది. గ్లోరీ, వాట్ ఇట్ ఎ టర్మ్? గ్లోరీ ఆ యొక్క మహిమ అనగా ఏంటి? ఐవ్ టోల్డ్ టూ మీనింగ్స్. ఈ యొక్క మహిమకు రెండు అర్థాలు చెప్పాను. హావింగ్ గుడ్ ఒపీనియన్ ఆన్ గాడ్. ప్రైజ్ గాడ్. దెన్ డాక్సా ఇస్ హావింగ్ ఎ గుడ్ ఒపీనియన్. గుడ్ ఒపీనియన్ which leads us to esteem or glorify or to respect the person, have a good opinion. Mari aa vyakti patla oka manchi opinion kaligi undadamu. So the goodness of God is the glory of God. Ee manchitanamu anedi aa devuni yokka mahimai untundi. Okay, or like I told earlier, good is God, God is good. మరి నేను ముందుగా చెప్పిన రీతిగా మంచితనము అనగా దేవుడు, మంచి అనగా దేవుడు, దేవుడు అనగా మంచి. Once we have a revelation that God is good, మరి దేవుడు మంచివాడని ఒక్కసారి మనం ఆ ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నట్లయితే, Satan will lose 90% of his battle against us. చూడండి, సాతాను 90% మన పట్ల యుద్ధమును మరి మానివేస్తాడు. You can come back to Adam and Eve. What Satan, serpent came and told, no, God is not good. He has hidden something from you. చూడండి, ఆదాము అవల విషయంలో చూసినట్లయితే సాతాన్ ఏం చెప్పాడు? ఆ దేవుడు మంచివాడు కాదు, ఏదో మీ యుద్ధ దాచిపెట్టాడు అని చెప్పాడు. To you, today he may come and tell, no, God actually don't want you to be healthy, so he has brought sickness in you. ఈరోజు మీతో కూడా వాడు చెప్పొచ్చు, లేదు, మీరు ఆరోగ్యంగా ఉండడము దేవుడికి ఇష్టం లేదు, కాబట్టి మీకు ఈ రోగాలన్నీ వస్తున్నాయి. Or God does not want to enjoy his blessings, so he has made you poor. Mari devuni ka aashirvadalu meeru anubhavinchakunda santoshinchakunda meeru pedavariga chesaru. God is jealous seeing your job, that's why you lost your job. Mari nu baaga nee udyogam batti devudu chaala mari eesha kaligi unnadu kabatte nu udyogani pogottukunnav. God does not want you to enjoy, that's why there is always problems in your life, so you don't have peace. చూడండి, నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు, కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు దుఃఖిస్తున్నావు, నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోయావు. ఆల్ దిస్ థాట్స్ విల్ కమ్ ఇన్ అవర్ మైండ్ ఓన్లీ వెన్ వి నో సమ్వేర్ ఇన్ us గాడ్ ఈస్ నాట్ గుడ్. చూడండి, ఇవన్నీ ఆలోచనలు మనలో ఎప్పుడు వస్తాయి అని అంటే, ఎక్కడో అక్కడ మూలాన దేవుడు మంచివాడు కాదు అన్నటువంటి ఆలోచన కలిగి ఉండడం ద్వారా ఇవన్నీ వస్తాయి. But when you know our God is a good God who will never do anything bad for me, this kind of thoughts will go away from you. Satan will lose control. You will walk in the victory or the blessings or the healing or the peace that he has given to us. చూడండి, ఎప్పుడైతే లేదు నా దేవుడు మంచివాడు అన్నటువంటి ఆలోచన ఆయన గురించి మనం తెలుసుకుంటామో, ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంటామో, ఇలాంటివన్నీ కూడా సాతాను పెట్టే ఆలోచనలు అన్ని కూడా మన యుద్ధ నుండి దూరంగా పారిపోతాయి. This will happen only when we have the revelation of this good God. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కేవలము దేవుని గురించిన ఆయన దేవుడు మంచివాడు అన్నటువంటి ప్రత్యక్షత మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయి. For that, one more example I'll give. దీని కొరకు మరి ఒక ఉదాహరణ నేను ఇస్తాను. Okay. Now, it's a very, very, very rare portion of Bible to you and me. మరి నా బైబుల్లో మరి నీకు నాకు బాగా తెలిసినటువంటి సందర్భము. I will use a word
ఫస్ట్లీ బిఫోర్ ఐ స్టార్ట్ ఇన్ టు దాట్ దానికి ఒక మాటను ఉపయోగిస్తాను ప్రారంభించబోయే ముందు టు గెట్ అక్వెంటెడ్ విత్ ఎనీ సమ్వన్ ఎల్స్ వాట్ యు డు ఒక వ్యక్తితో మనము బాగా దగ్గరగా అవ్వాలంటే మనం ఏం చేస్తాం ఓకే ఫర్ యు ఆల్ టు అండర్స్టాండ్ ఐల్ గివ్ వన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఐ డు నాట్ నో అబౌట్ ఇన్ ఆంధ్ర బట్ ఇన్ కేరళ ఐల్ టెల్ ఆంధ్ర గురించి నాకు తెలియదు కానీ కేరళలో నేను చెప్తాను ఓకే వెన్ ఎ మ్యారేజ్ ప్రపోజల్ కమ్స్ చూడండి ఏదైనా ఒక వివాహం యొక్క ప్రపోజల్ వచ్చింది అనుకోండి సపోజ్ ఫర్ మీ ఐఎమ్ ఫ్రమ్ కొచ్చిన్ మరి నేను కొచ్చిన్ నుండి వచ్చాను బట్ మై వైఫ్ ఇస్ ఫ్రమ్ మావెలికర నా భార్య ఇంకొక స్థలం నుండి డిఫరెంట్ ప్లేస్ నుండి వచ్చింది సో వి డి నాట్ నో ఈచ్ అదర్ మా ఇద్దరు మేము ఒకరినొకరు మాకు తెలియదు So what my parents or her parents do is find out a person who knows that family and will try to understand about that family, about her, her education, her family, who all are there, everything we try to understand. So manam em chestamante aayaka dooramlo unnatundi aa vyakti evaraithe variki aayaka ammai tarafun unnatundi variki evaraithe deggaraga untunnaro వారితో మనం ఏం చెప్తామంటే మీరు కనుక్కోండి వారు ఎలా ఉంటున్నారు వారు ఎంత చదువుకున్నారు వారి కుటుంబం ఎలా నివసిస్తుందని ఒక మధ్యవర్తిని పెట్టి మనం అన్ని కనుక్కుంటాం ఇఫ్ యు డోంట్ హావ్ ఎనీవన్ మేబీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ విల్ గో అండ్ స్టే దేర్ ఫర్ ఎ వీక్ ఆర్ టూ టు స్టడీ దట్ ఫ్యామిలీ టు గెట్ అక్వెంటెడ్ విత్ దట్ ఫ్యామిలీ టు అండర్స్టాండ్ దట్ ఫ్యామిలీ వెల్ చూడండి ఒకవేళ ఎవరు లేనట్టు అక్కడ ఎవరు లేనట్లయితే మీ కుటుంబంలో ఉండే ఒకరిని పంపించి అక్కడ ఒక వారం ఉండి వారితో సహవాసం చేసి పూర్తిగా వారు ఎలాంటి వారు ఎలా ఉన్నారు అన్ని కూడా వారి విషయాలను తెలుసుకోవడానికి వారితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి అలా మనం చేస్తూ ఉంటాం వై వాస్ ఆల్ దట్ డన్ ఇవన్నీ ఎందుకు జరిగాయి ఎందుకు చేస్తాం Correct. Before the marriage happens, for both of them to live happily, we should get acquainted. We should know that family. అండి ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండడానికి వారికి వివాహం చేయబోతున్నాం కాబట్టి ఆ కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కుటుంబంతో సరైన సత్సంబంధం కలిగి ఉండడానికి. Now I'll go one step further. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. Okay, it is a third person who is going and seeing, inquiring and all. But it will be better if Alex goes and talks to her, maybe for some time, maybe on the phone, maybe communicate, talk regularly on the phone to understand each other. మరి ఆ యొక్క మూడో వ్యక్తి మధ్యవర్తి వెళ్ళి మాట్లాడే కంటే కూడా మరి నేనే అక్కడికి వెళ్ళి లేకపోతే ఫోన్ లోనైనా అలా వెళ్ళి నేను నేను మాట్లాడినప్పుడు వారి విషయాలు నేను తెలుసుకున్నప్పుడు ఓకే వై నౌ ఐల్ కమ్ టు గాడ్ ఓకే This, I gave an example, now I'll come to God. So, అలా తెలుసుకోవడంలో ఒక ఖచ్చితమైనటువంటి ఒక అవగాహన నాకు వస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో నేను ఇప్పుడు దేవుని గురించి చెప్తాను. What do you do to get acquainted with God? దేవునితో మనం అలా సంబంధాన్ని కలిగి ఉండడానికి మనం ఏం చేస్తాం? We need to have fellowship with God. Praise God, you went straight to that. Praise God. Hallelujah. Praise God. God bless you. God bless you, sister. Yeah. Usually what we do, this meeting is happening, why? For you to get acquainted more about God. అంటే ఎందుకు మనకి మీటింగ్ ఇంకా దేవునికి ఆయక ఆ సహవాసంలో ఇంకా దగ్గర అవ్వడానికి It can happen by reading books. మరి బుక్స్ చదవడం ద్వారా అవ్వచ్చు Or now YouTube messages from good preachers, you keep hearing, you get more knowledge of God, you get more acquainted with God. మరి దేవుని యొక్క సేవక ద్వారా వినడం ద్వారా ఇంకా దేవునికి మన దగ్గర అవ్వచ్చు. But I'll tell a better way. ఇంకొక బెటర్ వే నేను చెప్తాను. Like Sister Bridie told, the better way is to ask God about himself. అండి ఇంకొక మంచి సలహా ఏంటంటే మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుణ్ణి అడగడం మంచిది. Now you all will be surprised. మీకు అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. I told about the heart of gospel. Now I'm telling get acquainted with God. నేను చెప్పాను వార్త యొక్క హృదయం ఏంటో చెప్పాను కానీ ఇప్పుడు మరి దేవుని గురించి తెలుసుకోమంటున్నాను. Or I'm telling you to talk to God, ask God directly, hey, Baba, explain to me who you are.
మరొక విధానం మరి దేవుణ్ణి మరి మీరు ఎవరో మీరే తెలియజేయండి అని దేవుణ్ణి అడుగుతున్నాం. I told you that I'll be leading to one character in the Bible, then you'll understand that. ఎందుకంటే మరి బైబిల్ గ్రంథంలోని ఒక మరి ఒక వ్యక్తి గురించి ఒక క్యారెక్టర్ గురించి నేను మీతో చెప్తున్నప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. There was a person who thought that he knows God. మరి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మరి నాకు దేవుడు తెలుసు అని అనుకున్నాడు. Who thought that God has called him for to deliver Israelites from bondage? మరి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి నన్ను ఎన్నుకున్నాడు దేవుడు అని ఒక వ్యక్తి అనుకున్నాడు. Who heard from his mother from the time he is born that he is a redeemer? మరి చిన్న ప్రాయం నుండి తన యొక్క తల్లి ద్వారా వింటూ వస్తున్నాడు తను విడిపించడానికి పుట్టాడు విమోచకుడని. Who saw the God in the burning bush? మరి ఆ యొక్క మండుచున్న పొదలో మండుచున్నటువంటి పొదలో దేవుని చూశాడు. బట్ నౌ యు విల్ సీ అండ్ హూ డిడ్ ఆల్ ద మైటీ థింగ్స్ మరి ఎన్నో అద్భుత కార్యాలు కూడా జరిగించాడు. దట్ పర్సన్ సడన్లీ విల్ సీ హిస్ లుకింగ్ ఎట్ గాడ్ అండ్ టెల్లింగ్ అరే బాబా ఐ డు నాట్ నో యు క్యాన్ యు రివీల్ యువర్ సెల్ఫ్ అలాంటి వ్యక్తి దేవుని చూసి అంటున్నాడు నీవెవరో నాకు తెలియదు కానీ నీ యొక్క ప్రత్యక్షత నాకు కలుగ చేయని అడుగుతూ ఉన్నాడు. Okay, I'll be taking that portion. Moses, you all answered correctly. I'll be talking about Moses. మరి మీ అందరూ ఆన్సర్ కరెక్ట్ చేశారు. మరి మోషే గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. Okay, and I'll be taking from Exodus 33:12-23. నిర్గమ కాండం 12-23 వరకు. Exodus 34, you keep reading. This will be continuing for 1 or 2 weeks. ఒకటి రెండు వారాలు మరి నిర్గమ కాండము 33-34 ఇవి మీరు రెడీగా పెట్టుకోండి. సో ఐఎమ్ ఆర్ యు గెట్ గోయింగ్ టు గెట్ అక్వెంటెడ్ విత్ ద గాడ్ హూమ్ యు కాల్ గాడ్. చూడండి మనము దేవుడని ఎవరినైతే పిలుస్తున్నామో ఆ దేవునితో మనము ఆ సహవాసం ఆ సత్సంబంధాన్ని కలిగి ఉండబోతున్నాం. బిఫోర్ హీ రిసీవ్ దిస్ 10 కమాండ్మెంట్స్ మరి ఒక 10 ఆజ్ఞలు ఆయన పొందుకోక ముందు He is telling God, I really do not know you personally. Please, I want to know you. మరి దేవా మరి నీవు నాకు వ్యక్తిగతంగా నాకు తెలియదు నేను నిన్ను తెలుసుకోవాలి అని అంటున్నాడు. Okay, now you read verse by verse, then I'll explain. Okay, Exodus 33:12-23. Okay, నిర్గమ కాండం 33:12-23 వరకు. Okay, read 12 and 13. ఇప్పుడు 12:13 చదవండి. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియో నా కటాక్షము నీకు కలిగినదనియో చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అని. సో వాట్స్ మోసెస్ టెల్లింగ్? హిస్ టెల్లింగ్, ఐ హావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ యువర్ ఐసైట్. చూడండి మోషే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మరి నీ కనుల ఎదుట నేను కనికరమును పొందుకున్నాను. సారీ, ఇఫ్ ఐ హావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ యువర్ ఐసైట్, ఒకవేళ నీ దృష్టి ఎదుట నేను సరిగా ఉన్నట్లయితే. షో మీ యువర్ వే, మరి నీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే నాకు దయచేసి మార్గమును చూపించండి. వాస్ నాట్ ద సేమ్ మోసెస్ హూ డిడ్ ఎవ్రీథింగ్ మిరాకిల్స్ టిల్ నౌ? చూడండి ఇప్పటి వరకు మరి ఎన్నో అద్భుతాలు చేసినటువంటి మోషేనే కదండి. If he did had intimate relationship with God, if he did knew God, could he do all this works? చూడండి దేవునితో ఆ యొక్క సహవాసం ఆ యొక్క రిలేషన్ లేనప్పుడు ఆయనే కదండి ఇవన్నీ అద్భుతాలు చేశాడు, వాటి సంబంధాన్ని కలిగి ఉండే కదా చేశాడు. See, if you don't think Bible, we'll think, oh, Moses' prayer is a very good request.
and yeah we should also ask like that. అండి ఒకవేళ మనకు బైబుల్ తెలియకపోతే మనం అనుకుంటాము మోషే మరి చాలా ఆ రిక్వెస్ట్ తో దయతో ఈ రీతిగా మరి బతిమిలాడుకుంటున్నాడు ఇలాంటి ప్రార్థన మనం కూడా చెయ్యాలి అనుకుంటాం. బట్ వెన్ యు సీ ద కాంటెక్స్ట్ యు విల్ అండర్స్టాండ్ వై మోసెస్ ఇస్ టెల్లింగ్ దట్. అయితే మనము ఇక్కడ సందర్భాన్ని చూసినట్లయితే ఎందుకు మరి మోషే ఇలాంటి మాటలు పలుకుతున్నాడు? మోసెస్ he asked God to reveal himself was because just before that in Exodus 32 we can see they made a golden golden calf they made and they're worshiping that var oka bangaru dudan chesukoni mari varandaru kuda 32 adhyayamlo varu poojistunnaru. Okay, and Exodus 33:5 we can say God got so angry that if I come down for a moment means what? For a second or a microsecond, if I come down, I will destroy all the stiff-necked people because though they experience God, though they experience God's miracles, they are worshiping idol. చూడండి మరి దేవుడు చాలా కోపగించి వచ్చేసినటువంటి పనికి ఒక్క అంటే మరి ఆయన కొండ పైన 40 దినాలు ఆ యొక్క ఆజ్ఞల పలకల కొరకు మరి ఆయన కొండ మీద ఉన్నప్పుడు కింద అహరోను ఆ యొక్క ప్రజలందరూ కూడా ఈ దూడను చేసుకుని వీరు పూజిస్తూ ఉన్నారు. ఓకే, అండ్ గాడ్ సీయింగ్ దట్ హి గాట్ యాంగ్రీ ఇస్ టెల్లింగ్ దట్ నౌ ఐ యామ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద పీపుల్. దేవుడు చాలా కోపగించుకొని ఇక నేను ఈ ప్రజలను నేను నిర్మూలించబోతున్నాను సంహరిస్తాను అంటున్నాడు. Now Moses is confused. This is the God who brought them out. But Moses ki em artham kavatledu ee devudena ee prajalandani bayataku teeskochadu kada. Now God is telling you go away, I'm going to destroy the people. Devudu antunadu nu pakkaku jarugu nenu varini nashimpa cheyabothunnanu. Out of uncertainty we can see in verse 9 and 11 he makes a tent outside the camp and he's sitting there and thinking now what to do. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానిటువంటి స్థితిలో మోషే మరి గుడారమును మరి వేసుకునే ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఓకే, అండ్ దేర్ గాడ్ కమ్స్ అండ్ టాక్స్ టు హిమ్ ఫేస్ టు ఫేస్. అక్కడ దేవుడు వచ్చి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. వర్స్ 9 and 11 తొమ్మిదవ వచనంలో ఉంది, 11వ వచనం. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమునందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభమును ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడనైన యెహోషువా అను యవనస్థుడు. Okay, now verse 5, what was that? Aidha vachanamlo em chusam? Andarni nirmulam chestanani prashna. What God told, if I come down, I'll consume. But here, God has come down, is talking to Moses. Chudandi, devudu akkada em annarante nenu kindiki vaste kachithanga mimmalni nirmulam chestanu అని ఆయన మాట్లాడాడు. కానీ ఇక్కడ దేవుడు కిందికి వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే మోషేతో మాట్లాడాడు. టు మేక్ యు అండర్స్టాండ్ ఐల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. సపోజ్ ఐ యామ్ ఎ బిగ్ గుండా. ఉదాహరణకు నేను ఒక పెద్ద గుండాను అనుకోండి. ఓకే, అండ్ ఐ యామ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ రాజేష్.
అయితే నేను మరి రాజేష్ కి స్నేహితుడను. నౌ సపోజ్ యు ఆల్ ఆర్ హరాసింగ్ రాజేష్. మరి ఉదాహరణకు మీరు అందరు కూడా రాజేష్ ని చాలా బాధ పెడుతూ ఉన్నారు. ఓకే రాజేష్ టెల్స్ టు మీ అండ్ ఐఎమ్ టెల్లింగ్ ఐ విల్ కమ్ దేర్ ఐ డిస్ట్రాయ్ దిస్ పీపుల్. మరి రాజేష్ నాకు చెప్పినప్పుడు నేనేం చెప్తానంటే నేను వస్తాను వారందరినీ నిర్మూలన చేస్తాను. Now suppose I come there instead of destroying you all, I'm sitting and talking to you all, what will happen to Rajesh? మరి ఉదాహరణకు నేను వచ్చి మిమ్మల్ని అందరిని కూడా నిర్మూలన చేయాలి కానీ నేను వచ్చి మీ తందరితో మాట్లాడుతూ కూర్చున్నాను అనుకోండి, అప్పుడు రాజేష్ కి ఏం జరుగుతుంది? రాజేష్ ఏమనుకుంటాడు? He'll be scratching his head. రాజేష్ కి ఏమవుతుంది? ఇంకా తల గీకుంటాడు, ఏంటి ఇలా జరిగిందని. This is what happened to Moses. అదే ఇక్కడ మోషే కూడా జరుగుతుందండి. ఆన్ ద మౌంట్ హీ హర్డ్ ఇఫ్ ఐ కమ్ డౌన్ ఐ విల్ కన్స్యూమ్, బట్ హియర్ గాడ్ ఇస్ కమింగ్ అండ్ టాకింగ్ టు హిమ్ ఫేస్ టు ఫేస్. అక్కడ మరి పర్వతం పైనేమో నేను దిగి వచ్చినట్లయితే వారిని నేను నిర్మూలిస్తానని దేవుడు చెప్పాడు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కిందికి వచ్చి మరి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. సో హీ అండర్స్టూడ్ దట్ వాట్ హీ అండర్స్టూడ్ అబౌట్ గాడ్ ఇస్ వెరీ లిటిల్ అండర్స్టాండింగ్, హీ వాంట్స్ టు గెట్ మోర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. అందుకని తనకు అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు నాకు తెలిసిన దేవునికి విషయంలో తెలుసుకున్నటువంటిది చాలా తక్కువ, కాబట్టి ఇంకెక్కువగా నేను దేవుని గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మోషేకి అర్థమైంది. We all think we know God, but we really do not know. So we should have a heart to know this God more. And that is what Moses incident is. మరి మన జీవితంలో కూడా మనం కూడా అందరము మనం అందరం కూడా అనుకునేది ఏంటంటే మాకు దేవుడు తెలుసు అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ పూర్తిగా ఆయన గురించినటువంటి అవగాహన పూర్తిగా మనం తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నాం. కాబట్టి ఈ మాటలు ఈ సందర్భం మనకు చాలా ప్రాముఖ్యమైంది. సో మోసెస్ ఇస్ కన్ఫ్యూజ్డ్ అండ్ వర్స్ 14 కెన్ యు రీడ్ దట్. కాబట్టి మోషే మరి అక్కడ మరి కన్ఫ్యూజన్ లో మరి ఉంటున్నాడు. కాబట్టి 14 వచనం ఒకసారి చదువుదాం. వి సా ఇన్ 13 దట్ హి ఇస్ టెల్లింగ్ గాడ్ ఐ వాంట్ టు నో యు మోర్, ఐ వాంట్ టు నో యువర్ వే. అందుకని 13 వచనంలో ఆయన అంటున్నాడు, నేను ఇంకా నీ గురించి తెలుసుకోవాలి, నీ మార్గం ఏంటో నాకు తెలుపండి అని అడుగుతున్నాడు. మీన్స్ వాట్ హిస్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ టు గాడ్. అంటే ఏంటి, దేవునికే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఐల్ టెల్ ఇన్ బైబిల్ ఇఫ్ యు సీ, బైబిల్లో ఇంకొక విషయం చెప్తాను. వెన్ ఎ పర్సన్ ఆస్క్ ఎ క్వశ్చన్ టు గాడ్, మరి ఒక వ్యక్తి దేవునికి ప్రశ్న వేసినప్పుడు he will never answer to that question. ఐ ఎప్పుడు కూడా ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వడండి. The reason is he knows your question is foolish. ఎందుకు ఆ రీజన్? ఎందుకంటే మరి మనం అడిగినటువంటి ప్రశ్నే మరి అది జ్ఞానం లేని ప్రశ్న. But he will give a link to that question, so if you have a revelation of that link you will understand your question. God will never answer the question. చూడండి, ఆ ప్రశ్నకు దేవుడు జవాబు ఇవ్వడు, కానీ ఆ ప్రశ్నకు కొంచెం ఇక క్లూ అనేది లింక్ అని పెడతాడు, దాని ద్వారా మీరు ఆ యొక్క లింక్ లో ఆ ప్రత్యక్షతను మీరు తెలుసుకోవాలి. సో గాడ్ వాట్ డిడ్ మోసెస్ ఆస్క్ టు గాడ్? మోషే దేవుని ఏమడుగుతున్నాడు? వర్స్ 13 వాట్ ఇస్ దట్? నాకు మార్గం చూపించమని అడుగుతున్నాడు కటాక్. ఆర్ షో మీ యు రైట్? నిన్ను సో వాట్ షుడ్ బి ద ఆన్సర్? గాడ్ టు టెల్ హిస్ వే. నిన్ను చూచినట్లుగా నిన్ను నన్ను నాకు కనపరచండి అని అడుగుతున్నాడు. ఓకే, బట్ వాట్ ఇస్ హిస్ రిప్లై? రీడ్ 14. అయితే దేవుని యొక్క ఆన్సర్ ఏంటో చూద్దాం. 14. అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా. ఇస్ దట్ ద ఆన్సర్ ఫర్ మోసెస్ క్వశ్చన్? మోషే వేసిన ప్రశ్నకు ఇది ఆన్సర్ అండి. No. No. But I'll tell yes. కానీ నేను అవునని చెప్తాను. See, that's what I told. Now, I told I'm going to a very important point, okay? Now, that is true. What God told is true. చూడండి, దేవుడు ఏదైతే చెప్పాడో అది సత్యమే. But for a moment, Moses forgot the truth. కానీ ఒక ఆ క్షణం పాటికి మోషే సత్యాన్ని మర్చిపోయాడు. Now we'll look back the incident. Marla gathamlo cheptunna sandarbham gurinchi maatladadam. In the Bush University, Exodus 3:3, he got the revelation of God. Iragma kandamo 3:3 lo mari devunu gurinchinatvanti aika vandushina podalo devuni pratyakshatanu Moshe pondukunnadu. I call it Bush University.
దాని నేను ఆ పొద యూనివర్సిటీ అంటాను కళాశాల. That's the place where he got the revelation of God. ఎందుకంటే ఆ కళాశాల ఆ యొక్క స్థలంలోనే మోషే ప్రత్యక్షత పొందుకున్నాడు. And God spoke to him telling that you have to go and talk to the Israelites. మా దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాలి. So he firstly talked to Israelites. మొదటగా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాలి. Then he did all the miracles in front of Pharaoh. మరి ఫరో ఎదుట అనేకమైనటువంటి సూచక క్రియలు అద్భుతాలు జరిగించాలి. And what are the miracles he did? మరి ఆయన చేసినటువంటి అద్భుతాలు ఏంటండి? He did 10 miracles which till date no one else other than Moses has done. మరి ఆయన 10 అద్భుతాలు అక్కడ చేశాడు. ఇప్పటి వరకు ఆ మోషే తప్ప ఇంకెవరు కూడా చేయలేకపోయారు. Even he parted the Red Sea and all walked on that. చూడండి, ఈవెన్ ఎర్ర సముద్రమును కూడా ఆయన పాయలుగా చీల్చి ఆరిన నేలపైన ప్రజలు నడిచారు. Now ask you a question, how could he do all that if God's presence was not with him? అనే ఒక ప్రశ్న, ఇవన్నీ ఎలా చేయగలిగాడు ఒకవేళ దేవుని ప్రసన్నత దేవుని సన్నిధి ఆయనకు తోడుగా లేకపోతే ఆయన ఎలా చేయగలిగాడు? He couldn't do all that unless he was in the rest, a trust that God is with me. అంటే దేవుడు నాతో ఉన్నాడు అన్నటువంటి ఒక ఆ సందర్భం ఆ యొక్క విశ్రాంతిలో తను ఉండకపోతే తెలుసుకోకపోతే ఇవన్నీ కూడా ఆయన చేయలేడు. Are you able to understand what I'm telling? So what God answered is right. My presence is with you. My rest is with you. కాబట్టి దేవుడు ఏదైతే ఇక్కడ జవాబు ఇచ్చాడో అది ఆ సరైనటువంటి జవాబేనండి. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు విశ్రాంతి కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. You could do all the miracles because you were in rest. నువ్వు ఎన్నో అద్భుతాలు నువ్వు చేయగలుగుతావు ఎందుకంటే నీవు నా యొక్క విశ్రాంతి నీకు కలిగి ఉన్నావు. Now what's the meaning of rest? ఇక విశ్రాంతి అంటే అర్థం ఏంటి? అంటే వితౌట్ వర్క్ పాస్టర్ గారు, వర్క్ చేయకుండా వితౌట్ వర్క్. Okay, I've taken Hebrew 4:11 to you all, right? Yes, sir. Hebrew 4. మీ చోట్ల చేసిన గుర్తుంది, వీళ్ళు చెప్పాను. Hebrews 4:11. విశ్రాంతి అనగా పూర్తిగా దేవుని పైన ఆధారపడడం. ఓకే, and this trust is not when everything is fine, but even in chaos, even in confusion, even in uncertainty, when you trust God, you will walk in rest. Chandi elanti paristhulaina ibbandikaramainatvanti paristhulaina alanti sthitigatullo kuda manamu aina yokka nemmadini aina vishanthini manu pondagalugutam. If you don't remember Hebrews 4:11, after this next one more topic has come, I'll repeat again. Okay, ఒకవేళ గుర్తు లేకపోతే మరొకసారి మనం హెబ్రీ 4:11 లో నుండి మనం ఈ యొక్క టాపిక్ ని మనం గుర్తు చేసుకుందాం. నౌ జస్ట్ లుక్ అట్ మోసెస్. ఇప్పుడు మోషేని మనం చూద్దాం. ఈస్ ఇస్రాయలైట్స్ హిస్ ఓన్ ఫ్యామిలీ? చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఆయన సొంత ప్రజల? నో. అండ్ హౌ మెనీ దే వేర్? ఆల్మోస్ట్ 6 lakhs మెన్ ప్లస్ విమెన్ ప్లస్ చిల్డ్రన్ ప్లస్ క్యాటిల్. చూడండి, వారు ఎంతమంది ఉన్నారు? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దాదాపు 6 లక్షలకు పైన ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పశువుల సంపద అన్నీ కూడా విస్తారంగా ఉన్నాయి. ఆల్ దిస్ హ్యూజ్ ఆల్మోస్ట్ 10 lakhs పీపుల్ ఎవ్రీథింగ్ హీస్ టేకింగ్ విత్ హిమ్ అండ్ ఫ్రమ్ ద బాండేజ్ హీస్ టేకింగ్ టు కేనాన్. చూడండి, పూర్తిగా ఒక 10 లక్షలకు పెచ్చుగా ఆ యొక్క పశువులు కానివ్వండి మనుషులు కానివ్వండి పూర్తిగా ఆ యొక్క వారందరినీ కూడా ఆయన మరి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. I always compare that with my own parents. Okay, eppudu kuda na sonta talidannalato nen compare chestu untanu. Just we are 3 children, but when we 3 were very naughty, when we do naughty, my father used to get angry. And just me mukku pillalame ma talidannalaku kaani mari mem chesinatvanti allari pannalu batti ma tandi garu chaala mari kopistu undevaru.
Now this 6 lakh people who is not his family, one fellow comes and tells, "Arey Baba, I'm feeling thirsty." Other fellow tells, "Arey Baba, I'm feeling hungry." Other fellow, "I'm not able to sleep." He's just crying all, but he's just leading them. చూడండి ఈ 6 లక్షలకు పెచ్చుగా ఉన్నటువంటి ఈ యొక్క జనాంగమును మరి ఒకరు వచ్చి నాకు దాహం అవుతుంది, ఇంకొకరు వచ్చి నాకు ఆకలి అవుతుంది, ఇలా ఒక్కొక్కరు మరి అందరూ మోషన్ అడుగుతున్నప్పుడు అయినప్పటికీ కూడా తను మాత్రము ఒక శాంతిగా వారిని నడిపిస్తూ వస్తున్నాడు. ఆల్ దట్ హి కుడ్ డు వై హౌ ఇవన్నీ ఇదంతా కూడా ఇంత ఆందోళనకరమైన విషయాలు కూడా ఆయన ఎలా చేయగలిగాడు, వారిని ఎలా నడిపించగలిగాడు? Because God's presence was with him, God's rest was with him. Enduku anante devuni sannidhi devuni yokka vishranti mosheku toduga undi kabatti. That is what God is telling to Moses. Andukane mosheto marla devudu ide maatam cheptunnadu. Moses questioned, "Show me your way." God told, "My presence, my rest is with you." Moshe prarthana chestunnadu adugutunnadu, "Naaku nee margani choopinchandi deva," ani adugutunnadu. Andukane devudu kuda samadhanam istunnadu, "Idigo ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా ఉంది, నా విశ్రాంతి నేను నీకు ఇస్తున్నాను." బట్ మోసెస్ వాస్ నాట్ సాటిస్ఫైడ్. కానీ మోషేకి మాత్రం ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా నెమ్మది లేదు. సో హీస్ టాకింగ్, యూ షుడ్ కీప్ ఇన్ మైండ్, గాడ్ అండ్ హీ ఆర్ టాకింగ్ ఫేస్ టు ఫేస్ యాజ్ ఫ్రెండ్స్. అంటే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మోషే దేవుడు ఎలా మాట్లాడుతున్నారు, ఒక స్నేహితులు ఏ రీతిగా మాట్లాడుకుంటున్నారో అలాగే మాట్లాడుకుంటున్నారు. నౌ సపోజ్ ఐ కమ్ అండ్ స్టే ఇన్ బ్రదర్ ప్రశాంత్స్ హౌస్. ఉదాహరణకు నేను వచ్చి ఆ ప్రశాంత్ యొక్క గృహంలో నేను నివసించాను అనుకోండి. ఓకే, నౌ బికాస్ ద మీటింగ్ ఇస్ ఓన్లీ ఫర్ 1 అవర్ యూ విల్ డూ, బట్ ఇఫ్ ఐ బి ఇన్ ద హౌస్ ఫర్ మేబీ ద ఫుల్ డే, వాట్ యూ విల్ డూ? ఫేస్ టు ఫేస్. సో యూ విల్ ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్ అగైన్ అండ్ అగైన్ టిల్ హీ సాటిస్ఫైడ్. చూడండి, ఇప్పుడు సెల్ లో కాబట్టి, మన మీటింగ్ లో కాబట్టి ఒక గంట మాట్లాడుకునే అవకాశం ఉంది, కానీ అదే నేను ఇంట్లో ఉన్నాననుకోండి, మీతో పాటు మీరు రోజంతా కూడా మీరు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, మీ యొక్క డౌట్స్ అని అడుగుతూ ఉంటారు, అలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దిస్ ఇస్ వాట్ ఇస్ నౌ, బికాస్ గాడ్ ఇస్ టాకింగ్ టు మోసెస్ ఫేస్ టు ఫేస్ యాజ్ ఎ ఫ్రెండ్, హిస్ అగైన్ ఆస్కింగ్ క్వశ్చన్ బికాస్ హిస్ నాట్ సాటిస్ఫైడ్. చూడండి, మరి దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు, కాబట్టి మోషే కూడా తను మరి నెమ్మది పొందేంత వరకు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. వర్స్ 15-16, కెన్ సమ్వన్ రీడ్? 15-16 ఎవరైనా ఒకరు చదవండి. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు నాతో వచ్చట వలనే గదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ఇన్ దిస్ హీస్ టెల్లింగ్ హీ నోస్ బట్ హీ డస్ నాట్ నో. ఈ వర్షాలు చూసినట్లయితే నాకు తెలుసు అని చెప్తున్నాడు, కానీ ఆయనకు తెలియదు. హిస్ టెలింగ్ బికాస్ ఆఫ్ యు వి ద ఇస్రాయేలైట్స్ అండ్ ద వరల్డ్ ఆర్ డిస్టింగ్విష్డ్. వన్ సెకండ్. హిస్ టెలింగ్ బికాస్ యు ఆర్ ఇన్ us దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఇస్రాయేలైట్స్ అండ్ ద హోల్ వరల్డ్. సరే, మీరు నాతో మాతో ఉన్నారు కాబట్టి ఇజ్రాయేల్కు అదే విధంగా ఇతరులకు మధ్య ఒక భేదం అనేది ఉంది. Whole world knows that the God is moving with this Israelites, so we should be away from them. చూడండి, ప్రపంచమంతటికి కూడా తెలుసు మరి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో ఉన్నాడని. Means what? God is with them. అనగా ఏంటి? దేవుడు వారితో ఉన్నాడు. But Moses will, but till I experience your presence with me, I will not move forward. చూడండి ఎలా చెప్తున్నాడు, మరి దేవుడు మాతో ఉన్నాడని ప్రజలందరికీ కూడా తెలుసు, అయినప్పటికీ కూడా మరలా ఏమంటున్నాడంటే, నీవు నాతో వస్తేనే కానీ మేము వెళ్ళము అంటున్నాడు. ఇట్స్ లైక్ సపోజ్ నౌ ఐ యామ్ ఇన్ ద మీటింగ్, యువర్ మీటింగ్. ఇది ఎలా ఉంది అని అంటే, ఉదాహరణకు ఇప్పుడు మేము మీటింగ్ లో ఉన్నాను. ఐ విల్ బి టేకింగ్ ఎవ్రీవన్స్ నేమ్స్. ఓకే, నౌ సిస్టర్ కీర్తి ఇస్ సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ సీట్. సహోదరి కీర్తి మొట్టమొదటి సీట్ లో కూర్చుంది. When I'm walking like this, I just give my Bible, I put in her hand. నేను అలా ముందు నడుచుకుంటూ వస్తూ జస్ట్ నా బైబిల్ ఆమె చేతిలో పెట్టేశాను. So she's holding my Bible. ఇప్పుడు తను నా బైబిల్ని తీసుకుంది. I go back to the pulpit. నేను మరి pulpit దగ్గరికి వెళ్ళి, then if I look at to Sister Kirti and tell,
can I get my Bible? If she's just looking, where is the Bible? Is her expression right? చూడండి, నేను బైబుల్ అలా ఇచ్చి నేను వెళ్ళి పులిపెట్టి దగ్గర నిలబడి మరి సిస్టర్ కీర్తి నా బైబుల్ తీసుకుని రమ్మని అన్నప్పుడు ఒకవేళ నా ఆ బైబుల్ నా దగ్గర ఎక్కడ ఉంది అన్నట్టుగా ఆమె చూసింది అనుకోండి, అది ఇస్ ఇట్ రైట్? అది కరెక్ట్ అంటారా? అలా చూసింది అనుకోండి, బైబుల్ లేనట్టుగా ఆమె చూసింది అనుకోండి, అలా ప్రవర్తించినప్పుడు అది సరి అయిన విధానమేనా? నో, దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు మోసెస్. He is telling God is with me, but he is telling God, unless your presence is with me, I will not move forward. చూడండి, ఇదే ఇక్కడ మోషే ద్వారా కూడా అలాగే జరుగుతుందండి. మరి దేవుడు ఇక్కడ మోషే అంటున్నాడు, దేవా మీరు మాకు తోడుగా ఉన్నారు అని చెప్తున్నాడు, కానీ మరలా ఏమంటున్నాడు, నీ సన్నిధి నాతో వస్తేనే కానీ నేను మేము వెళ్ళము అంటున్నాడు. So that shows that he is a confused person. అంటే ఈ విషయంలో ఈ మాటను బట్టి మనం చూసినట్లయితే పూర్తిగా మోషే అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వై? బికాజ్ గాడ్ ఎక్స్ 33:5 హి గాడ్ టోల్ ఐల్ కన్స్యూమ్, బట్ హియర్ వితౌట్ కన్స్యూమింగ్ ఇన్ లవ్ హి ఇస్ టాకింగ్ టు మీ. చూడండి, నిర్గమకాండ 33:5లో చూసినట్లయితే ఇక్కడ నేను వారిని దహించి వేస్తాను, నేను కిందికి వస్తే వారిని నశింప చేస్తానని దేవుడు చెప్పాడు, కానీ ఆయన వచ్చినప్పుడు అలా చేయలేదు. ఓకే, సో నౌ but still he is confused. He's telling, I know you, but I do not know, I want to know you more. Unless I know you, I cannot move forward. Inka devuni tana artham chesukoleka inka confusion lone unnadu, inka nenni telusukovali, inka ni margamu naku teliyajeyandi ani prarthistunnadu. Verse 17 17th vachanam chudda. Kaga Yehova neevu cheppina maata choppuna chesedanu, nee meeda naaku katakshamu kaliginadi, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. Again God is not replying to his question. He's telling him, "Baba, I know you by your name." మరలా ఇక్కడ దేవుడు ఏం జవాబు ఇస్తున్నాడంటే, నీ పేరుతో పాటు నాకు తెలుసు, నీ పేరుతో సహా నాకు తెలుసు కదా. I have revealed my loving kindness, mercy to you. చూడండి, నా ప్రేమ, నా కనికరం, నా కటాక్షము నీకు నేను చూపించాను. He is really confused person. చూడండి, మోషే పూర్తిగా మరి ఆందోళన చెందుతూ కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి వ్యక్తిగా చూస్తున్నా. అండ్ సీ ద పేషెన్స్ లవ్ ఆఫ్ గాడ్, హి ఇస్ వెయిటింగ్, మోసెస్ యు టాక్. అని దేవుని విషయంలో చూసినట్లయితే చాలా ఓపికతో మోషే ను ఇంకా మాట్లాడు అని చాలా ఓపిక దేవుడు చూపిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. వర్స్ 18 18th వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. So what Moses became resistant, Baba, enough is enough, I want to know you, I want to get more acquainted with you. Moshantunade ikkada unnade chaalu, inka neeto nenu sahavasam cheyali, inka neeku nenu deggar avvali antunnadu. Okay, I think one of the reason for that is enduku ira pade pade adugutunnadu daniki reason entante, Moses understood the true nature of God. What he thought was not enough, he needs to know more about this God. Mari Moshe telusukunnadu devuni yokka aa nija swabhavam ento, aina gunaganalu ento telusukunnadu, ainappatiki kuda poorthiga aina swabhavam ninka poorthiga telusukovadaniki. Because in Bush University, when God told you go and redeem them, Moses told, what will I tell to these Israelites, who has sent me? He asked a question. మరి ఎప్పుడైతే ఆ పొద నుండి మరి దేవుడు చెప్పాడో మాట్లాడాడో, నువ్వు వెళ్ళి ఈ ప్రజలను విడిపించమని చెప్పినప్పుడు నేను ఆ ప్రజలతో నేనేం మాట్లాడాలి, నువ్వు ఎవరవని నేనేం చెప్పాలి అని అడిగాడు. The reply that I am God gave in Exodus 3:13-14 is మూడు నిర్గమకాండ 3:13-14 చూసినట్లయితే, can someone read that? And the brother, can I take and the 5 minutes to just give an introduction on this? No problem brother Rajesh, or should I stop? How about others? Where classes em eppudu class start aitundi? Parleda andruki parleda pastor? Okay, 10 minutes just of background foundation ichi malla next Thursday continue chestam, lekapothe break aitundi. Okay, now so Exodus 3:13-14, what God is telling? Nirgamakanda 3:13-14 devudu em cheptunnadu, Moshe chittaginchu, నేను ఇజ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్
చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితోనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అను, నేను ఉన్నవాడును అనువాడనయ్యున్నానని మోషతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు. ఓకే సిస్టర్, సో వాట్ గాడ్ టోల్డ్ టు మోసెస్, జస్ట్ గో అండ్ టెల్ ఇశ్రాయేలైట్స్ ఐ యామ్ ద ఐ యామ్ హు సెంట్ యు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు మోషతో, నేను ఉన్నవాడును అని చెప్పమన్నాడు. For us, that word I am will be very new, but for Israelites, they are used to this word from generation to generation. మరి ఈ మాట మనకు కొత్తదిగా ఉండవచ్చు, కానీ ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రం వారు తరతరములు ఈ మాట వింటూ వస్తున్నారు. For them, I am is nothing but the eternal one, a active one, who is life giving one, who is a self existent and no one else but he himself exists and he is I am. మరి నేను ఉన్నవాడను అనువాడను అని వారి వారు తెలుసుకున్న రీతిగా ఇజ్రాయెల్ ప్రజలకు బాగా తెలుసు. ఎవరైతే ఏ దేవుడైతే మనను నిర్మించాడు, ఏ దేవుడైతే రూపించాడు, ఆ ఏక దేవుడైనటువంటి ఆ నేను ఉన్నవాడను అనువాడనని వారు గుర్తించారు. మోసెస్ హడ్ హర్డ్ దట్ ఫ్రమ్ హిస్ మదర్. సో ద మోమెంట్ హి హర్డ్ గాడ్ ఇస్ స్పీకింగ్ ఐ అండ్ ద ఐ యామ్ ఇస్ స్పీకింగ్ టు హిమ్, హి జస్ట్ బిలీవ్డ్ గాడ్ అండ్ హి టోల్డ్ yes I can go. మోషే మరి ప్రారంభం తన తల్లి దగ్గర నుండి ఆ మాటలు వింటున్నాడు, మనం ఉన్నవాడైనటువంటి దేవుడి గురించి మనము ఆరాధిస్తున్నాము కాబట్టి ఆ విన్నటువంటి మాటలు దేవుడి నుండి కూడా వచ్చేసరికి ఆయన నమ్మి విశ్వసించి ముందు కొనసాగాడు. Now when he's talking face to face with God, he knows one more thing. ఆయన ఎప్పుడైతే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడో మరొక విషయం కూడా మోషే తెలుసుకున్నాడు. These Israelites, they were unworthy, they were not worshipping God, they were not keeping Sabbath, when they were in bondage. మరి వారు ఆ యొక్క మానసత్వంలో ఉన్నప్పుడు వారు సబాతును పాటించట్లేదు, వారు దేవుని ఆరాధించట్లేదు. Okay, but now God has redeemed them. అయితే ఇప్పుడు దేవుడు వారికి విడుదలని ఇచ్చాడు. He understood that these Israelites were just participants of the deliverance. మరి ఆయన అనుకున్నాడు కేవలం ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క విడుదలలో ఉన్నటువంటి బిడ్డలు. దే వేర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బట్ దే వేర్ పార్టిసిపెంట్ ఆఫ్ డెలివరెన్స్. చూడండి, వారు కేవలము విడుదల పొందుకునే వారు కానీ విడుదలను తెచ్చేవారు కాదు. బ్రదర్ ఐ థింక్ విల్ స్టాప్ బికాస్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్ బట్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇస్ ఇన్ దిస్ because 35 ayindi naake okay we'll no problem we'll continue from here but this is a very important point. Okay, ikkati chaala pramukhyamainatvanti vishayam andi manam baaga nechukovali. Naaki 635 ayindi danikos fast velthunanu, so I may miss some words, so let's go slow Thursday, no problem. Okay, I'll start with I am the I am Thursday. Okay, nenu unna vaadanu anu vaadanu అనే మాటతో మనము మరి థర్స్డే మన డోంట్ ఆస్క్ మీ టు రిపీట్ అగైన్. ఓకే, ఆల్ షుడ్ రిమెంబర్. మరి ఈ మాటలు గుర్తు పెట్టుకోండి అందరు కూడా, బికాస్ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ వేర్ వీఆర్ గోయింగ్ టు గెట్ అక్వైంటెడ్, వీఆర్ గోయింగ్ టు నో దిస్ గాడ్ హుమ్ వి టోల్డ్ గాడ్. చూడండి, ఎందుకంటే ఇది చాలా మన దేవునితో ఆ యొక్క సంబంధమును ఆ యొక్క ఐక్యతను మనం కలిగి ఉండడానికి దేవుడు ఎవరో దేవుడితో మనం తెలుసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. When we get acquainted, when we know this God, then our life will change completely. చూడండి, ఎప్పుడైతే ఈ దేవునితో మనము ఆ యొక్క సంబంధమును కలిగి ఉంటామో, లేకపోతే పూర్తిగా ఆయన గురించి తెలుసుకుంటామో, ఆయనతో ఒకటైపోతామో, అప్పుడు మన జీవితంలో next Thursday not only this 17 but I want all your 22 people 27 people come that so that you will get acquainted with God. Mari varamlo cheppoye class lo mari andaru kuda undalani aashisthunanu endukante meerandaru kuda devunito aika sat sambandhanni kaligi undalani devunito okatai povalani nenu aashisthunnan. Okay, and I am not telling you to ask questions because once it continues, otherwise your questions I'll give a link, I'll not give a direct answer. Okay, now and tomorrow brother we'll have Lord's Supper. Rajesh, Lord's Supper repo pasanta untar. Okay, then
inform sister Maria so that she'll take a message only for a little time, then we'll have Lord's Supper, okay? Adi meer plan cheskondi. Okay, okay, yeah. Someone can pray, Pastor Maria can pray because time aitundi. I'm ellar andru class vellal kada adhe okati. Yeah, okay, pray cheyandi. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవం గలిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ ప్రశస్తమైనటువంటి నాయన తండ్రి, మరియు ఇక నవంబర్ మాసం మొట్టమొదటి దినాన నీ వాక్యంతో మనం తృప్తిపరిచినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఈ రోజు మీరు మాతో మాట్లాడిన దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. నేను ప్రభా నిన్ను పూర్తిగా తెలుసుకోవడానికి, నీతో పూర్తిగా సహవాసం చేయడానికి ప్రభా, అయ్యా తండ్రి తండ్రి నీతో ఐక్యపరచబడడానికి ప్రభా, ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ప్రత్యేకంగా దావీదు ద్వారా మీరు మాకు ఎన్నో మాటలు నేర్పించారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మరి దావీదు మరణ పాత్రుడుగా ఉన్నప్పటికీ కూడా మీరు కనికరించి ప్రేమించి, అయ్యా ఎప్పుడైతే తను పశ్చాత్తాప పడ్డాడో వెంటనే మీరు చేయవలసిన కీడును మానివేసి తను ప్రేమించారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అదే రీతిగా మోషే విషయంలో కూడా అనేకమైన విషయాలు మాతో మాట్లాడారు, ఇంకా కంటిన్యూ చేయబోతుండగా నీకు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. సార్ బోధిస్తున్నటువంటి ప్రతి టీచింగ్ లో ప్రభా మేము జ్ఞానం కలిగి నేర్చుకోవడానికి నీ కృపద ఇచ్చేయండి. ప్రత్యేకంగా నిన్ను గూర్చి అయ్యా మేము అనేకమైన విషయాలు తెలుసుకొని మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ విషయాన్ని మేము అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నీకు వందనాలు, నీకే సమస్త మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. మా టీంలో ఉన్న అందరినీ కూడా నాయన నీ నామంలో ఈ ఉదయకాల సమయంలో బ్లెస్ చేస్తూ ఉంటున్నా అయ్యా. తను ఇంకా ఈ యొక్క హార్ట్ ఆఫ్ ద గాస్పల్ ఈ యొక్క టాపిక్ లో ఇంకా మేము ముందుకు వెళ్తుండగా ఇంకా నీ యొక్క వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి దినదినము నీకు నీలో ఫెలోషిప్ నీలో దగ్గర అవ్వడానికి నిన్ను పూర్తిగా తెలుసుకొని మా జీవితంలో మేము ముందు కొనసాగుటకు జీవించుటకు నీ కృపద ఇచ్చేయమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 Grace of Lord Jesus Christ, commune and fellowship with Holy Spirit, be with us, reveal the truth so that we can have intimate relationship with this self-existent God who is life-giving God to us. Amen. Amen. Yeah. Amen. 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 Thank you, Brother Nelson, joined today's meeting. Thank you, Brother. వికల సమయంలో దేవుడి మంచితనం గురించి అనేక విషయాలు మేము నేర్చుకుని ఉన్నాము. దేవుడి ప్రేమ ఎటువంటిదో, ఆయన కృప ఏ విధంగా ఉంటుందో మనం ఈ దినాన చాలా విషయాలు నేర్చుకుని ఉన్నామండి. ఆయన ఎంత దయగలవాడో, ఆయన కృప ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాము. దేవుడి సన్నిధిలో దేవుడు అంటే ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమించే దేవుడు అని మనం తెలుసుకున్నాము. ఇటువంటి మిస్టేక్ చేసినప్పటికీ దేవుడి సన్నిధికి వచ్చి మనం క్షమాపణ అడిగితే, నిజంగా మన హృదయంలోంచి ఆయనకు ఆ క్షమాపణ అనేది అడిగితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు అనేసి మనం తెలుసుకున్నాము. తప్పు చేసినప్పుడు దాని నుంచి తప్పించుకుని తిరగడం కాదు, కానీ దేవుడి సన్నిధికి వచ్చి ఒప్పుకునే స్వభావం మనం కలిగి ఉండాలి. అలా అని తెలిసి తెలిసి తప్పులు చేయడం కాదు, కానీ అంటే తెలిసి కూడా తప్పులు చేసే స్థితిలో మనం ఉండేవారిగా ఉండకూడదు అనేసి మనం ఈ దినాన నేర్చుకున్నాము. దేవుడు ఉన్న మంచితనని అంటే ఆయన కృపగల దేవుడు కాబట్టి మనం తప్పు చేసిన ఆయన క్షమించేవాడు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. సరి అయిన మార్గంలో దేవుడి ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ విధంగా మనం దేవుని ప్రేమిస్తూ మనం ముందుకెళ్ళే వారి ఉండాలనేసి మనం ఇదనా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, అనేక విషయాలు మీరు మాకు బోధించి ఉన్నందుకే. అదేవిధంగా ట్రాన్స్లేట్ చేసిన స్వర్ణకి ప్రత్యేకమైన వందనాలు. ప్రతి విషయాన్ని మాకు చక్కగా ట్రాన్స్లేట్ చేసినందుకే ఉదయకాల సమయం నుంచి ఇదివరకు ప్రార్థనలో ఎక్కిభవించిన మీ అందరికీ వందనాలండి. పాటలు పడి సహకరించిన వారికి, వాక్యాన్ని చదివిన వారికి, మరి ముఖ్యంగా వాక్యాన్ని బోధించిన పాస్టర్ గారికి ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా సాయంకాలం జరిగే 7-8 అండ్ 9-10 జరిగే చేయవలసినగా క్రీస్తు ప్రేమ వందనాలు చెప్పుకుని దేవునామని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్.